హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్లో మనకి మెయిన్ సబ్జెక్ట్స్తో పాటు 3 ఎక్స్ట్రా పేపర్స్ కూడా ఉంటాయి. లీడర్షిప్, ఎంటర్ప్రెన్యూర్షిప్, అలాగే అనలిటికల్ స్కిల్స్. ఈ 3 పేపర్స్ అందరికీ ఉంటాయి కామన్ గా. ఈచ్ పేపర్ వచ్చేసి మనకి 50 మార్క్స్ అయితే ఉంటుంది. పాస్ మార్క్స్ వచ్చేసి మనకి 20 మార్క్స్ అయితే రావాలి, అప్పుడే మనం పాస్ అయినట్టు. ఈ పేపర్స్ కి ఆన్సర్ అనేది తెలుగులో రాయొచ్చు, అలాగే ఇంగ్లీష్ లో కూడా రాయొచ్చు. ఏదైనా ఒక లాంగ్వేజ్ లో అయితే మనం రాయాల్సి ఉంటుంది, అయితే ఇంగ్లీషు లేదా తెలుగు. ఆన్సర్ బుక్లెట్ లో సగం తెలుగు సగం ఇంగ్లీష్ అయితే రాయొద్దు, ఏదైనా ఒక లాంగ్వేజ్ అయితే రాయండి. కంటెంట్ అనేది ఎక్కువ ఉండేట్లు చూడండి, అప్పుడే మనకి ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. ఈ 3 పేపర్స్ పాస్ అవడం అనేది చాలా ఈజీ, మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ వీడియోలో ఎంటర్ప్రెన్యూర్షిప్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఈ పేపర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇయర్ 2020 రెగ్యులర్ కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ అయితే ఇది. ఫోర్త్ సెమిస్టర్ మనకి ఎగ్జామ్ అనేది 2 అవర్స్ ఏ ఉంటుంది. ఈ 2 అవర్స్ లోనే మనం బుక్లెట్ అయితే నింపాల్సి ఉంటుంది. సెక్షన్ ఏ లో టోటల్ 8 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, అందులో మనం 5 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ కి మనకు 2 మార్క్స్ అయితే ఉంటుంది. సో 5 x 2 10 మార్క్స్ అయితే వస్తాయి. 2 మార్క్స్ లో మీరు ఈ వర్డ్స్ కి మీనింగ్ కనుక మీకు అర్థమైతే మీరు ఓన్ గా రాయగలుగుతారు. నెక్స్ట్ సెక్షన్ బిలో ఈచ్ యూనిట్ నుండి ఎస్ఐ క్వశ్చన్స్ అయితే 2 ఇస్తారు. ఈ 2 లో మనం ఒకదానికైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ కి మనం 8 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇలాగా 5 యూనిట్స్ నుండి 5 క్వశ్చన్స్, 18 x 5 = 40 మార్క్స్. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ మీకు ఏది గుర్తుంటే అది రాసేయండి బ్రీఫ్ గా. మీరు ఈజీగా పాస్ అవడమే కాదు, గుడ్ మార్క్స్ కూడా వస్తాయి.